మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో నా యొక్క హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా లోకములో అనేకులు అబద్ధాలు ఆడుతుంటున్నారు. కానీ అబద్ధాలు ఆడుచున్న జనాంగం కొరకు ఈ లోకానికి అబద్ధం ఆడని దేవుడుగా ఈ లోకానికి వచ్చి మానవులను పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని మనం గ్రహించాలి. మనం నమ్మిన దేవుడు అబద్ధం ఆడని దేవుడు అయింటున్నాడు కనుక మనము కూడా అదే స్థితిలో నడుచుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఏంటున్నది. ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు అయింటున్నాడు. కానీ మానవులైతే చెబుతారు కానీ వారు చేయరు. కానీ దేవుడు మాత్రము చెప్పినప్పుడు నీ కుటుంబములో నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు ఆయన చేయే సమర్థుడైంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడైంటున్నాడు. అబ్రహాముకు మాట ఇచ్చినాడు, ఉద్యాపంలో కూడా నీ గర్భంలో ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుని ఇస్కరేను వలె చేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చినాడు. 100 సంవత్సరములో తన కుమారుని ఇచ్చినాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో కూడా మరియా యోసేపుల జీవితాన్ని చూస్తున్నాం. వారి పరిశుద్ధులు, దేవుని అందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగి జీవించినారు కనుకనే మరియమ్మకు దర్శనం ద్వారా ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టదవు అని సెలవిచ్చినాడు. మాట ఇచ్చి ఆయన నెరవేర్చినాడు. ప్రభు ఆయన యేసుక్రీస్తు లోకంలో ఆయన జన్మించినాడు. ఈ మాటల ద్వారా మనము దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనలను మన కుటుంబాలలో, మన దేశంలో, మన రాష్ట్రాలలో, ప్రపంచమంతటిలో కూడా దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్యకారములు చూడగలుగుతాం. అట్టి కృప మనకును మన కుటుంబాలకు సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.